రమేష్ ఇంటికి దగ్గరవుతున్నాడు అతనిలో నిగ్రహం పోయి దుఃఖం ముంచుకొస్తుంది ఘుమ్ దగ్గర వెలుగుతున్న దీపాన్ని చూడగానే బావురుమన్నాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే అతని బంధువులు వచ్చి కగులించుకున్నారు పోయినట్లుగా పోయాడు పని నుండి వచ్చి మీ వదినని అన్నం పెట్టమని చెప్పాడంట అంతే ఒక్కసారి కింద పడిపోయాడు ఆ పడ్డంతోనే ప్రాణం పోయింది వీళ్ళకి తెలియక మంచం మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు రుద్దుతూ కూర్చున్నారు ఇంతలో రాజు వచ్చి ప్రాణం పోయిందని చెప్పాడు బెడ్రూమ్లో నరేష్ శవం ముఖం వరకు తెల్లటి దుప్పటితో కప్పి పడుకోబెట్టి ఉంది మూసుకున్న కళ్ళతో గాఢంగా నిద్రపోతున్నట్టు ఉన్నాడు అన్నయ్య అన్న పిలుపు వినబడితే లెగిస్తాడేమో అన్నట్టుగా ఉన్నాడు ఆశ వదులుకోలేని వాడిలా అన్నయ్య అని పిలిచాడు రమేష్ ఇంకెక్కడన్నయ్యరా రమేష్ నా కడుపుకి కోత పెట్టేసి వెళ్ళిపోయాడరా అని తల్లి గొల్లు మంది అన్నయ్య శవాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు రమేష్ ఎవరిని కూడా మోసం చేయనివాడు ఎవరికి హాని కలిగించినవాడు మా అన్నయ్య అని ఏడుస్తూ ఉన్నాడు రమేష్ ఏ పాపిష్టికాలు అడుగుపెట్టిన ముహూర్తము నా బిడ్డకి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి అన్న మాటలు తల్లి నోటి నుంచి వినబడగానే రమేష్ ఒక్కసారిగా తుల్లిపడ్డాడు అన్నయ్య ఎలా చనిపోయాడు బ్రతికి ఉన్న వదినను ఎలాంటి మాటలతో చంపుతారు వదిన ఎక్కడమ్మా అని అడిగాడు లోపల ఉంది అంది మీ అన్నయ్య పోయాడని తట్టుకోలేక బావిలోకి దూకడానికి పరిగెత్తిందిరా లాక్కొచ్చి ఇంట్లో పడేశారు ఏడ్చి ఏడ్చి సృహ కోల్పోయింది అంది అమ్మ ఇక శవాన్ని తీసుకెళ్తే బాగున్ను అనుకున్నాడు ప్రణేతని తీసుకుని రండి ఈ కొంతసేపు అయిన భర్త దగ్గర కూర్చుని తల్లి అక్క చెరో చేయో పట్టుకుని వచ్చారు జీవం లేని కట్టిలా వచ్చింది ప్రణీతి మీ అన్నయ్య ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు చూసావా రమేష్ అంది ఆ మాట విని కుమిలిపోయాడు రమేష్ అన్నయ్య మరణం కంటే వదిన పొందబోయే వైవిధ్యం గురించి ఆలోచిస్తుంటే గుండె చెరువవుతుంది పుట్టింట్లో రెండు వారాలు నోములు నోచుకుని మిగతా రెండు వారాలు అత్తారింట్లో నోచుకోవడానికి అడుగుపెట్టింది ఆ రెండు వారాలు నోచుకుని రెండు వారాలు కూడా దాటలేదు మాంగళ్యం కాపాడుకోవడానికి చేసిన నోములు పూజలు ఏమయ్యాయి మనుషుల వెర్రితనం కాకపోతే ఆ దేవతలకి వైదవ్యం ఆపగలిగే శక్తి వాళ్ళకి ఉందా ఉంటే ఇంతమంది విధవలు ఈ భూమి మీద ఎందుకు ఉంటారు అన్నాడు రమేష్ ఇదంతా వాళ్ళ తలరాత అనుకుంటారు కానీ దేవుళ్ళని ప్రశ్నించరు ఎందుకు రమేష్లో ఎప్పుడూ ఇలాంటి ఆవేశపూరితమైన ఆలోచనలు వస్తాయి ఏడుపుల మధ్య నరేష్ శవం లేచింది శవానికి తలస్నానం చేయించాలి ముఖానికి నామాలు దిద్దాలి ఇలా చాలా చాలా తతంగాలు జరగాలి చచ్చిన వారికి స్నానం ఎందుకు ముఖానికి నామాలు ఎందుకు మెడలో ఎందుకు 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 ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్తారు కాలేజీలో జాయిన్ అయినప్పుడే రమేష్లో నాస్తిక భావాలు నాటుకున్నాయి పూర్తిగా వ్యతిరేకైపోయాడు పెద్దవాళ్ళ దృష్టిలో ఏతువాదయ్యాడు శవాన్ని పాడికి కట్టి తీసుకుపోయి ఊడ్చిపెట్టడానికి తప్ప ఇంకా ఎలాంటి తతంగాలు ఒప్పుకోడు రమేష్ అతని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఎక్కువగా బలవంతం చేయలేదు కానీ మరీ బొత్తిగా ఏమీ చేయకుండా అనాథలా తగలయ్యడానికి ఒప్పుకోలేదు నరేష్ పెదనాన్న ఇప్పుడు నరేష్ను పీటల మీద కూర్చోబెట్టి నెత్తి మీద నీళ్లు పోస్తుంటే ప్రణీతిని లాక్కొచ్చి మరో పక్క కూర్చోబెట్టబోయారు ప్రణీతి మాత్రం నేను రాను రాను అని గింజుకుంది ఇప్పుడు ప్రణీతిని ఏం చేస్తారో రమేష్కు తెలుసు బొట్టు పెట్టి తల్లో పూలు పెట్టి తెల్ల బియ్యంతో ఓడి నింపుకుంది ఇవన్నీ తను ఎడమ చేత్తోనే చేస్తుంది ఆ దృశ్యం తలుసుకుని ఆడవాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కానీ జరగకపోతే ఏమవుతుంది అన్ని అన్న ఆలోచన మాత్రం ఒక్కరికీ లేదు వద్దమ్మా నేను అవాన్ని చేయించుకోలేను ప్రణతి ఏడుస్తూనే అంది జరగాల్సింది జరగకపోతే ఎలా చిన్నప్పుడే విధవ అయిన ఒక ముసలావిడ అలా అంది జరగకపోతే ఏమవుతుంది రమేష్ కలుగజేసుకున్నాడు పెద్దలు ఎందుకు ఏర్పరిచారు ఈ ఆచారాలు ఎందుకు పుట్టించారో తెలియనప్పుడు ఎందుకు అన్నాడు మన పెద్దలు ఏమైనా పిచ్చి వాళ్ళ జరగకపోతే ఏమవుతుంది రాజేష్ కలుగజేసుకున్నాడు కట్టి కొడుతూ అంది ఇప్పుడు పట్టిన దానికంటే ఎక్కువ కొడుతుందా ప్రతిదానికి ఏదో ఒక అర్థం ఉంటుంది అంది చేయాలనుకున్నప్పుడు ఎలాంటి అర్థమైనా చెప్పుకోవచ్చు చేయదలుచుకున్నప్పుడు ఎలాంటి అర్థాలు పనికిరావు వదినా మీకు ఇష్టం లేని పని ఏది చేయకండి కొట్టు కొడుతుంది అంట ఇప్పుడు అంతా తప్పని ఏం చేశాడని నీ పోయాడో వీళ్ళని చెప్పమను నాస్తికవేద ప్రతి దానికి వ్యతిరేకమైన నిన్న కాక మొన్న పుట్టి తరాలుగా వస్తున్న ఆచారాలను ప్రశ్నిస్తాడా అతని తల్లి అరుస్తూ అంది ఇంతమందిలో గొడవ జరగడం ఇష్టం లేని ప్రణీత తల్లి కూతురికి నచ్చ చెప్పింది ముందు ఎలాంటి అరిష్టం జరిగినా నిన్న అంటారు అంత నేడైపోయినప్పుడు ఈ చిన్న చిన్న వాటికి వ్యతిరేకం ఎందుకమ్మా మంచి సలహాలే చెప్తున్నారంటే చెట్టంత మగాడు పోయాక తానెందుకని చచ్చిన వారితో కాల్చేసేవారు ఒకనాడు సహగమనం పేరుతో సహగమనం ఇప్పుడు కనిపించకుండా పోయిన దాని అవశేషాలు ఇంకా ఉన్నాయనే దానికి ఈ తథంగానే నిదర్శనం మనిషిని చంపడం లేదు కానీ మానసికంగా శత్ర చేస్తున్నారు బొట్టు చెరిపి గాజులు పగల కొట్టి ఎటువంటి శుభకార్యాలకు పనికిరాదని చెప్పి అవమానాలు చేస్తున్నారు ఇలా హింసించేదానికన్నా ఆ సహగమనమే మంచిదేమో అలా అయితే ఒకసారి పోవచ్చు ఇలా బ్రతికినంతకాలం క్షణం క్షణం చావనక్కర్లేదు పోయిన వాడి ఆయువు తీరితే వదిన బొట్టు గాజులు ఎందుకు తీయాలి ఈ వేసాలన్నీ ఎందుకు చేయాలి పోయి ఆవిడే పడే బాధ చాలక ఈ ఆచారాలు ఎందుకు వెరితలలు వేసిన వికార్పు చేష్టలా అన్నాడు ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదు అవతల శవం పెట్టుకుని ఈ మాటలు అనవసరం అన్నారు ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి అన్నాడు వదినా మీకు ఎలా చేయాలనిపిస్తే అలాగే చేయండి అన్నాడు ప్రణేత తన మొదటి పట్టు వదలలేదు నరేష్ పోయే పది రోజులు అవుతుంది ఇంట్లో బయట రాజేష్కి పెద్దలతో జరుగుతున్న యుద్ధం మాత్రం ఇంకా తగ్గలేదు పోయినవాడికి ఈ కర్మకాండ ఖర్చు అవసరమా అంటాడు రాజేష్ పోయినవాడికి ఆత్మశాంతి కలగదని పెద్దల గోళ ఈ బ్రాహ్మణులకి గొడుగులు గొంగళ్ళు ఇవ్వడం కంటే పేదలకు అన్నదానం చేయడం మంచిది అన్నయ్య ఆత్మ కూడా సంతోషిస్తుంది అన్నాడు రాజేష్ కర్మకాడ అయినప్పుడు అన్నదానం సాధస్తం కాదా అన్నారు పెద్దలు సాదస్తమే కానీ ఏది చేయలేకపోతున్నామే అన్న బాధ కన్నా వాళ్ళ కడుపులు నింపితే వాళ్ళు ఇచ్చే దీవెనలు చాలు అన్నాడు దేవుడిని నమ్మని రాజేష్కి ఆత్మల మీద అసలు నమ్మకం లేదా మెదడు వరకే మనసు ఆలోచన సంతోషం బాధ మొదట నశించాక మనసు ఎక్కడ ఉంటుంది దానికోసం కర్మకాండ చేసి ఎక్కడో ఉన్న స్వర్గానికి ద్వారాలు తెలిపిస్తారట ఎంత తిరిగిన మనుషులు ఇలా ఆలోచించడం వల్లే రాజేష్ పెద్దల దృష్టిలో వితండవాద అయిపోయాడు వదినకు బొట్టి గాజులు తీయకూడదు అని రాజేష్ చేసిన మరో ప్రతిపాదన ఈ ఇల్లు నాశనం అవ్వడానికే కాకపోతే ఏంట్రా ఈ ఆలోచన అన్నారు భర్త చనిపోయిన ఆడిది విధవ కాకపోతే ముత్తైదు అవుతుందా అని తల్లి కోప్పడింది ఈ ఆచారం ప్రకారం పెళ్ళైన విడాకులు తీసుకున్న ఆడది కుమారి అవుతున్నప్పుడు భర్త చచ్చిన ఆడది ఎందుకు విధవ అవ్వాలి విధవ వేషం ఎందుకు వెయ్యాలి రాజేసి ఇస్తున్న ధైర్యానికి ప్రణేత కూడా బొట్టు గజులు తీయడానికి ఒప్పుకోలేదు భర్త మీద ప్రేమ ఉందో లేదో నా మనసుకు తెలుసు అంది ప్రణేత ఇంకా ప్రణీత ఎక్కడ ఉండాలి అన్న ప్రశ్న తలెత్తింది ఇంట్లో కాలు పెట్టగానే నా కొడుకుని మింగేసింది ఈ నష్ట జాతకరాలు ఒక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తీసుకుపోండి అని ఖచ్చితంగా చెప్పేసింది ప్రణీతి అమ్మ నాన్నకు ఆమె నష్ట జాతకరాలని నువ్వు అంటే ఇంత అల్ప ఆయుష్ వాడిని ఎందుకు కొన్నావని ఆమెను అడిగితే ఏం చెప్తావమ్మా రాజేష్ మాట చురుక్కున తగిలింది అతని తల్లికి వదిన ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది పెళ్లి చేసి పంపారు ఇక తన బరువు బాధ్యతలు మనవే వదిన మీరు ఇక్కడనే ఉండండి పుట్టింటికి వెళ్ళకండి నాతో పాటే సిటీకి వచ్చేయండి ఆగిపోయిన మీ చదువును కంటిన్యూ చేయండి తర్వాత ఏదైనా జాబ్ చేసుకోండి అని సలహా ఇచ్చాడు రాజేష్ ఒరే నీకు పిచ్చిగాని పట్టిందా ఏం మాట్లాడుతున్నావురా పెళ్ళి కావలసిన వాడివి వదినని తీసుకుని వీళ్ళ దగ్గర ఉంచుకుంటే పిల్లని ఎవరిస్తారా నీకు సంస్కారకర్తగా వదినను పెళ్లాడతావేమో రాజేష్ మాటలకి చేష్టలకి కోపం వచ్చిన రాజేష్ బంధువులు ఎటకారంగా అన్నారు వదిన అన్న భావన నాలో మరిది అన్న భావం ఆమెలో చెలరేగినప్పుడు ఆమెను భారీగా స్వీకరించడంలో తప్పేముంది తాతగారు అన్నాడు రాజేష్ ఈ లోకంలో మరదల మీద కన్నేసిన భావలు మరిదులను మరిగిన వదినలు ఎంతమంది లేరు దానికంటే చెడ్డబంధం ఏమీ కాదు మేము పెళ్లి చేసుకోవడం భారతం ఆదర్శం అయినప్పుడు భారతంలో ద్రౌపది ఆదర్శం కాదు మరిదలతో సంబంధం ఉన్న ఆ పెద్ద మనిషికి చురుక్కు ఒరేయ్ ఒరే వదిన అంటే తల్లితో సమానం రా అంది అతని తల్లి తల్లితో సమానమన్నారు గాని తల్లి కాదుగా మొండి వాదన మొండి వెదవా అంది అతని తల్లి ఆ రోజు బిఏ లాస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చింది ప్రణీత నేను రేపు ఉదయం మా ఊరికి వెళ్తున్నాను రిజల్ట్ వచ్చాక ఏదైనా జాబ్ చూసి చూసిపెట్టింది ప్రణీత కొన్ని రోజులుగా ఆమెకు జరుగుతున్న అవమానాలు తెలుసు కడుపు రాకుండా ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు అని కొందరు అన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా పెళ్ళి ఎందుకు అనుకున్నారు అని మరికొందరు అడుగుతున్నారు చదువు పూర్తయ్యే వరకు ఆమె ఊపిరి బిగపట్టి ఉందని ఎప్పుడో గ్రహించాడు రాజేష్ చిన్న చిన్న పనుల్లో సాయం చేసేవాడు రాజేష్ వదిన రాజేష్ ఇద్దరూ ఒకేసారి భోజనం చేసి బయటికి వెళ్ళేవారు అతను ఆఫీసుకు వెళితే ప్రణీత కాలేజీకి వెళ్ళేది మొదట్లో అతని బైక్ ఎక్కడానికి భయపడేది కానీ కాలేజీకి లేట్ అవ్వడం వల్ల బైక్ మీద వెళ్ళక తప్పలేదు ప్రణీతకి కొద్ది రోజులకి మామూలు అయిపోయింది ఈ రోజు హఠాత్తుగా ఇంట్లో వదిన లేకపోవడంతో ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళాలనిపించక సినిమాకి వెళ్ళాడు హోటల్లో భోజనం చేసి వచ్చాడు బైక్ ఆపి ఇంటిలోకి తాళం తీస్తుంటే వెనుక నుంచి ప్రణీత వాయిస్ వినిపించింది సినిమాకి వెళ్ళావా రాజేష్ అని అడిగింది ఆశ్చర్యంగా వెనుకకు తిరిగి చూశాడు మీరు ఎప్పుడు వచ్చారు వదినా అతని గొంతులో దాచుకోలేని ఆనందం సాయంత్రం ఐదు అయ్యింది అనుకుంటా నువ్వు వస్తావని గుమ్మం దగ్గరే కూర్చున్నాను తలుపు తీసి లోపలికి వెళ్ళాడు రాజేష్ అదేంటి అప్పుడే వచ్చేసారు ఏదైనా జరిగిందా వదినా సూట్ కేసు గోడ దగ్గరగా పెట్టి అక్కడే నిలబడిందే గాని నోరు విప్పలేదు ఏమని చెబుతుంది నీ మరిదికి నీతో అవసరం అప్పుడే తీరిపోయిందా తన్ని తగలేశాడా తరిమేశాడా అన్నాకన్నా వారి మాటల గురించి ఏమని చెప్పను అంది రాజేష్ మామూలు మనిషిలా జమ కట్టేశారు కానీ అతనిలో ఎంత నిగ్రహం ఉందో ఎవరికి తెలుసు ఆమె వచ్చిన మొదటి రోజు రాత్రి తన గదికి గడియ పెట్టుకుంది మరుసటి రోజే రాజేష్ హెచ్చరించాడు నేను హద్దులు దాటాలి అనుకున్నప్పుడు గడియలు నా నుండి కాపాడలేవ వదిన నా గురించి ఎలాంటి భయాలు పెట్టుకోకండి మా అన్న మరణం వల్ల అన్యాయం అయిపోతున్న స్త్రీగా కలిగిన సానుభూతితో మిమ్మల్ని ఒక మనిషిలా నిలబెట్టాలి అనుకున్నాను కానీ మరో ఉద్దేశంతో పిలిచాను అని మాత్రం అనుకోకండి ఆ రోజు నుంచి గడియ పెట్టుకోవడం మానేసింది ప్రణేత వది నేను పంపించేయి పిల్లని ఇస్తామని చాలా సంబంధాలు వచ్చాయి మీ పిల్ల వద్దు పెళ్ళి వద్దు అని పంపించేసేవాడు రాజేష్ తనని మనిషిని చేయాలన్న పట్టుదలతో ఎన్నో మంచి సంబంధాలు వదులుకున్న రాజేష్ను ఎవరైనా ఏదైనా అంటే బాధ అనిపిస్తుంది ప్రణీతకి మీరు వెళ్ళింది కొన్ని గంటలైనా కొన్ని యుగాలుగా అనిపించింది అన్నాడు రాజేష్ ఎప్పుడు ఇలా మాట్లాడని రాజేష్ వైపు ఆశ్చర్యంగా చూసింది అతడు ఎప్పుడూ లోపల గదిలోకి రాలేదు ఆ రెండేళ్లలో ఒక్కసారి కూడా మిమ్మల్ని ఒక్క మాట అడగాలి అనుకున్నానన్నాడు ఏంటది ప్రణేత గుండె ఎందుకో వేగంగా కొట్టుకోసాగింది మీకు జాబ్ దొరికాక ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడే సమస్య తీరుతుంది కానీ అన్నయ్యతో గడిచిన కాలం ఎంత ఇలా కూడా అయ్యుండదు దానికే జీవితాన్ని త్యాగం చేయాల మీరు తోడును వెతుక్కోవడం చాలా అవసరం మీరు ఇలా ఒంటరిగా ఉండిపోతే మగాళ్ళతో లేనిపోని ఆశలను రేకెత్తించిన దోషులు అవుతారు నా గురించి తెలిసిన ఏ మగాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధపడతారు రాజేష్ నేను సిద్ధపడతాను రాజేష్ మీకో మీ సంకోశం నాకు తెలుసు మన బంధాన్ని సమాజం ఎప్పటికీ ఒప్పుకోలేని దాంపత్యం అవుతుందని మా భయం సమాజం ఒప్పుకోదు నిజమే మన మధ్య లేని బంధాన్ని కల్పించిన ఈ సమాజం గురించి పట్టించుకోనవసరం లేదు మన సమాజంలో భర్తకు భార్య సైస్తే ఆమె చెల్లెల్ని పెళ్ళాడడం తప్పు లేదు కానీ ఒక స్త్రీ భర్త చనిపోయినప్పుడు అతడి తమ్ముడిని పెళ్ళాడడం తప్పేముంది ఈ సమాజం గురించి ఆలోచించకూడదు వదిన నా ఆలోచనలు ఆచరణలు కొందరికి వ్యతిరేకంగా ఉండవచ్చు కానీ నా మనసుకు నచ్చేది చేస్తాను హఠాత్తుగా ఎలా చెప్తాను రాజేష్ నన్ను కొంచెం ఆలోచించుకొని అంత ప్రేణ తొందర లేదు వదిన ఆలోచించుకునే చెప్పండి ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్ర కూడా పట్టలేదు ప్రణితికి ఈ రాజేష్ని కాదు అని వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు దానికి అతను అడ్డు చెప్పడు రేపు మగాళ్ళు తన వయస్సు మీద వేట ప్రారంభించి తరిమితే వచ్చి తలదాసుకోవడానికి రాజేష్ ఉండకపోవచ్చు రాజేష్ని ఈ రోజు కొత్తగా అర్థం చేసుకోవాల్సింది లేదు అతని చేతిలో తన జీవితాన్ని పెడితే హాయిగా గడిసిపోతుంది అనడంలో సందేహం లేదు మరిది కొడుకుతో సమానం అంటారు కానీ ఈ సమాజం ఆ కొడుకుతో లేనిపోని సంబంధం అంటగట్టింది ఆలోచించి ఆలోచించి ప్రణీతి తన జీవితాన్ని రాజేష్ చేతిలో పెట్టడానికి సిద్ధమయ్యింది ఉదయం ప్రణీతి నిద్రలేసి అలసటను వ్యక్తం చేస్తున్న ముఖం విషయం చెప్పకనే చెబుతుంటే గుడ్ మార్నింగ్ ప్రణీతి అన్నాడు రాజేష్ నవ్వుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కల్పితాలు ఎవరిని ఉద్దేశించినవి కావు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి